సార్ నమస్కారం సార్. నమస్తే సార్. తొందరలో ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ఈ నెల 24 అలా అని అంటున్నారు సార్. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలని అసెంబ్లీనే బహిష్కరణ చేద్దామని చెప్పేసి వైసీపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. జగన్ గారు 11 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఏం అసెంబ్లీకి వెళ్తారు, అందుకే ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది గతంలో కూడా ఆయన చేశారు, ఇప్పుడు కూడా చేయబోతున్నారు అంటున్నారు. మరి అసెంబ్లీ బహిష్కరిస్తారా వైసీపీ లేదంటారు సార్? అంటే బహిష్కరిస్తారు అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ఓకే, అసెంబ్లీకి వస్తాడు ఆయన, అంటే ఆయనతో సహా 11, అంటే ఆయన కాకుండా 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి జగన్ 11, కాబట్టి 11 మంది అసెంబ్లీకి వస్తారా రారా, రారు అనే ప్రచారం చేస్తోంది తెలుగుదేశం మీడియా. తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ కథ ప్రచారంలో ఉంది. ఇది గతంలో చాలామంది ఇలా ఒక పరాభవం అని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇలా దెబ్బతిన్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి రావడానికి కొంత హెసిటేట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు 89 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వారు కూడా కొద్ది రోజులు సభకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. సరే, తర్వాత ఆయన 94లో ముఖ్యమంత్రిగానే ఎంటర్ అయ్యాడు, అది వేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేశాడు, ముఖ్యమంత్రిగా ప్రవేశించాడు మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఇలాంటి సవాలే చేస్తున్నాడు, అంటే అప్పటికి ఆయనకు అధికారపు రుచి కూడా తెలియదు. అధికారపు రుచి తెలియని రోజుల్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడే, అంటే అసెంబ్లీలో ఉండే కంటే కూడా ప్రజల్లో ఉంటే మైలేజీ వస్తుంది అనేది పొలిటీషియన్స్ అభిప్రాయం. అసెంబ్లీలో ఫైట్ వన్ సైడెడ్గా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ ఓట్లు కీలకం కాదు అక్కడ. వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు అనేది కదా ఇప్పుడు ఉన్నటువంటి చర్చ. కాబట్టి ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళి చేసేదానికంటే జనంలోకి వెళ్ళి ఏదైనా ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుంది అనేది ఆయన ఆలోచన కావచ్చు. కానీ అధికారికంగా ఆయన అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతానికి బాయ్కాట్ 24వ తారీఖు జరగబోయాయి. 24వ తారీఖు నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలకి ఆయన గైర్హాజరు అవుతాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన హాజరవుతాడు, ప్రమాణ స్వీకారం చేయాలండి. ఎమ్మెల్యేలుగా వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయాలి అసెంబ్లీ సెషన్ ప్రారంభం రోజు. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ సభలో పాల్గొంటారు. కొద్ది రోజులు అధికారపక్ష బుల్డోజింగ్ స్వభావాన్ని ప్రజలకు అర్థం చేయించే బాధ్యత ఉంది వాళ్ళ మీద. సో ఒక 2 సెషన్స్ వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు బుల్డోజ్ చేస్తారు. మీరు చేసింది ఏమిటి అని మాట్లాడతారు. వీళ్ళు ఏదన్నా ప్రశ్నిస్తే మీ హయాంలో మీరు చేసింది ఏమిటి అనే సమాధానంతో వీళ్ళని చావగొట్టే ప్రయత్నం చేస్తారండి. ఇది డెమోక్రసీలో చాలా కాలంగా ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి విధానమే. ఏదైనా ప్రశ్న ప్రతిపక్షం వాళ్ళు లేవనెత్తినప్పుడు మీరు పరిపాలించినప్పుడు ఏం పీకారు అనేది సమాధానంగా చెప్తున్నారు అందరూ. అదే రేపు చెప్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అదే చెప్తారు. సో ఈ మాత్రం దానికి అసెంబ్లీలో ఉండి చేసేది ఏముంది అనుకోవచ్చు. కానీ ముందు అవతల వాళ్ళ బుల్డోజింగ్ వ్యవహారాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది జగన్కి తెలుసు. అది ఎక్స్పోజ్ చేసి అది పీక్ స్టేజ్కి పట్టుకొచ్చి తన్ను ఐసోలేట్ చేస్తున్నట్టుగా ప్రపంచానికి అభిప్రాయం కలిగించిన తర్వాతే ఆయన తొడగొట్టి బయటకు వచ్చేస్తాడు. వచ్చి పాత పద్ధతిలోనే తిరిగి జనంలోకి వెళ్తాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన జనంలోకి వెళితే అధికారం వచ్చేస్తుంది అనేది వాస్తవమే. కానీ తను చేసిన తప్పుల మీద కన్ఫెస్ అవ్వాల్సి ఉంటుంది. తన వైపు నుంచి జరిగిన తప్పుల్ని గుర్తించాలి ముందు ఆయన. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పద్ధతిలో అంటే ఆయన 2-3 సార్లు మైక్ ముందుకు వచ్చాడు ఓడిపోయిన తర్వాత. ఎమ్మెల్సీలతో మాట్లాడిన సందర్భంలో మైక్ ముందుకు వచ్చాడు, ఓటమిని అంగీకరిస్తూ మైక్ ముందుకు వచ్చాడు. ఇలా 2-3 సార్లు మైక్ ముందుకు వచ్చినప్పటికీ అందులో ఎక్కడా కూడా ఒక
ఆత్మవిమర్శ ధోరణి కనిపించట్లేదు. సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉండాలి కదా, ఆ సెల్ఫ్ క్రిటిసిజం అనే ధోరణి కనిపించలా, అది ఇబ్బంది కలిగిస్తుంది ఆయనకి. అందుకని కొన్ని విషయాలు నిర్మోహమాటంగా అంగీకరించాలి ప్రజాక్షేత్రంలో. అందులో ప్రధానంగా తను ప్రజలకు యాక్సెస్ ఇవ్వకపోవడం, అధికారం వచ్చాక, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం వలన అధికారం వచ్చింది అనుకున్నప్పుడు ఆ ప్రజలకి యాక్సెస్ ఇవ్వకపోవడం తప్పు కదా. దాన్ని నువ్వు ప్రజాక్షేత్రంలో అంగీకరిస్తే నీ మైలేజీ పెరుగుతుంది. ఆ ఆత్మవిమర్శ నా ధోరణి కనిపించట్లేదు ఇప్పటిదాకా. అది లేకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళినా, పాదయాత్రలు చేసినా, దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అనేది అనుమానమే. అందుకని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్కాట్ డెసిషన్ తీసుకుంటాడు ఇప్పుడే అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఏమీ అలాంటి నిర్ణయాలు ఏమి ప్రకటించడు, అసెంబ్లీకి వెళ్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు, ఆ తర్వాత తొడగొడతాడు, జనంలోకి వెళ్తాడు మామూలు పద్ధతిలోనే, అందరూ అనుసరించిన పద్ధతిలోనే. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 99 తర్వాత ఆయన కొంచెం వేగం పెంచిన తర్వాత ఆ టైంలో తను కూడా అసహనానికి గురై అసెంబ్లీ బహిష్కరణ నినాదం ఇచ్చినవాడే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. సో ఇది ప్రతిపక్షాలు యాక్టివ్ అపోజిషన్ యాక్టివ్ పొజిషన్ అనేటువంటి ఒక పద్ధతి నడుస్తుంది ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో. ఈ యాక్టివ్ అపోజిషన్ యాక్టివ్ పొజిషన్ అనేటువంటి వైరుధ్యం, ఈ వైరుధ్యం కొనసాగినంతకాలం ఈ గొడవ కొనసాగుతుంది. అందుకని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అలా సభకి వెళ్ళి జనాల్ని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసేసి వెళ్తాడు. కానీ ఆయన ఆత్మవిమర్శన ధోరణిలో పెడితే తప్ప వర్కౌట్ అవ్వదు. ఆయన కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని తిడితే పని అయిపోతుంది అనుకుంటే అవ్వదు. తిట్టడం వేరు, క్రిటిసిజం వేరు, సెల్ఫ్ క్రిటిసిజం వేరు. క్రిటిసిజంతో పాటు సెల్ఫ్ క్రిటిసిజం కూడా ఉండాల్సిన అవసరం ఉన్న సందర్భంలో జగన్ ఉన్నాడు, దాన్ని ఆయన ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ఉపయోగమే ఉండదు. సార్, ఇప్పుడు అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, ఆ టెక్నికల్గా అది పాసిబుల్ అయితే కాదు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కల్పించాలనుకుంటే ఉంటుంది అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటారా సార్? అవకాశం ఉంటుంది, అవకాశం లేకపోవడం ఏమో, రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. అంటే ప్రతిపక్ష హోదాకి తగినన్ని సీట్లు లేకపోయినప్పటికీ ఉన్న ప్రతిపక్షం అది కాబట్టి, ఉన్నటువంటి ఇతర పక్షాలతో పోలిస్తే అంటే అధికార పక్షంతో అలయన్స్లో ఉన్న పార్టీలు లేకుండా ఉన్నది జగన్ ఒకడే. ఒకసారి రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం ఏది అని వెతికితే ఏది కనిపించలేదు. భారతీయ జనతా పార్టీ లేదు, జాతీయ పార్టీలు వేటికి కూడా మెజారిటీ సీట్లు రాలా. తెలుగుదేశం పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయి. దాంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఉపేంద్ర ఇలాంటి వాళ్ళు చక్రం తిప్పింది ఆ టైమే. పర్వతలేని ఉపేంద్రలు ఇలాంటి వాళ్ళు ఢిల్లీలో చక్రం తిప్పింది ఆ సమయంలోనే. ఇలాంటి అకేషన్ ఒకసారి వస్తుంది, ఒక సందర్భం. అలాగే తమిళనాడు రాజకీయాల్లో ఒకసారి డిఎంకే 7 సీట్లకి పడిపోయింది. ఏడిఎంకే 4కి పడిపోయిన చరిత్ర ఉంది. ఆ టైంలో వాళ్ళని కూడా ఆ కన్సిడరేషన్ ఇచ్చారు కదా, అలాంటి కన్సిడరేషన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తారు. ఇవ్వటం వేరు, ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆయన అలాగే వ్యవహరిస్తాడు, ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాడు. అంతకు మించి ఛాన్సు లేదు, అంతకుమించి ఇంకో పార్టీ లేదు. అక్కడ ఉన్న పార్టీలన్నీ అక్కడే ఉన్నాయి. కాంగ్రెస్కి కానీ లెఫ్ట్కి కానీ ఒక్క సీట్ రాలా. టోటల్ కూటమి స్వీప్, 3 పార్టీలు. ఆల్టర్నేటివ్గా ఉన్నది వీళ్ళ 11. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది అక్కడ? కాబట్టి డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరుతారు, దానిలో తప్పేం లేదు. అది ఈ రోజున కొత్తగా జరుగుతోంది కూడా కాదు, ట్రెడిషన్ ఉంది మనకి, ఆ ట్రెడిషన్ ప్రకారమే జరుగుతుంది.
జరిగిన తర్వాత ఎలా వ్యవహరించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోటరీ తాలూకా నిర్ణయాలు. ఆయన కూడా గతంలో చంద్రబాబు నాయుడిని ఇమిటేట్ చేశాడు. ఆయన యాక్టివ్ అపోజిషన్ అనే చంద్రబాబు నాయుడు సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనుసరించాడు. ఆ ధోరణి నుంచి బయటపడాలి ఆయన. యాక్టివ్ అపోజిషన్ కాదు, ఆ ధోరణి మానేసి ప్రభుత్వం మంచి చేస్తే మంచిగాను చెడు చేస్తే చెడుగాను స్పందిస్తూ, చెడు చేస్తే తప్పని నిర్మోహమాటంగా చెప్పగలిగి ఉండాలి, మంచి జరుగుతోంది అనుకున్నప్పుడు సహకరించడానికి మొహమాట పడకూడదు, ఆ పద్ధతిలో వ్యవహరిస్తూ. వైఎస్ రాజశేఖర రెడ్డి అలా వ్యవహరించాడు. అలా వ్యవహరిస్తే ఇమేజ్కి ఇబ్బంది ఉండదు, ఒకటి. రెండోది, తనని తాను మదింపు వేసుకుని తన ఫెయిల్యూర్స్ గురించి జనాలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పుకోగలగాలి. ఈ రెండు జరిగితే ప్రయోజనం ఉంటుంది. అది లేకుండా ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా, లేదు ఇంకో పక్షంగా ఉన్నా, అంతకంటే అధమంగా ఉన్నా, ఆయనకు అనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.